ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023 ఫైనల్ మ్యాచ్ ఆదివారం రోజున ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య రసవత్రంగా సాగింది. ఇరు జట్లు హోరాహోరీగా నువ్వానేనా అన్నట్లు తలపడ్డాయి. చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో ఢిల్లీ జట్టుపై ముంబై జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించి అదరగొట్టింది. డబ్ల్యూపీఎల్ టైటిల్ను ఎగరేసుకుపోయింది. ఐపీఎల్లోనే కాదు డబ్ల్యూపీఎల్లో కూడా ముంబై జట్టు తగ్గేదే లేదు అనేలా పర్ఫార్మెన్స్ చేసి గెలుపు జెండా ఎగురవేసి హర్మన్ప్రీత్ సేనా డబ్ల్యూపీఎల్ కప్ని ముద్దాడింది. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నట్లు ఢిల్లీ జట్టు చాలా పటిష్టంగా ఉన్నా కూడా ఆ జట్టు బ్యాటర్లు కీలక సమయంలో చేతులెత్తేయడంతో ఢిల్లీ కొంప మునిగింది. ఫైనల్స్ లో ఓటమి పాలైంది. టైటిల్ ని చేజారింది. మ్యాచ్ హైలైట్స్ విషయానికొస్తే టాస్ గెలిచిన ఢిల్లీ జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఆ జట్టు ఓపెనర్ షఫాలి వర్మ దూకుడుగా ఆడే క్రమంలో 4 బంతుల్లో 11 పరుగులు చేసి వికెట్ కోల్పోయింది. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ మెగ్లానింగ్ 29 బంతుల్లో 35 పరుగులు చేసి అవుట్ అయింది. ఢిల్లీ జట్టులో మెగ్లానింగ్ చేసిందే అత్యధిక స్కోర్. ఇక మిగతా టాప్ ఆర్డర్ అలానే బ్యాటర్లు ఇలా వచ్చి అలా వెళ్లారు. పెవిలియన్ కు చేరడానికి పోటీ పడి మరీ అవుట్ అయ్యారు. ముంబై బౌలర్ల దెబ్బకు ఢిల్లీ బ్యాటర్లు పూర్తిగా చేతులెత్తేశారు. ఢిల్లీ బ్యాటర్లు ఫైనల్స్ లో బ్యాటింగ్ చేయడానికి కాకుండా అవుట్ అవడానికి క్రీజులోకి వచ్చినట్లు వ్యవహరించారు. ముంబై బౌలర్లు వాంగ్ మాథ్యూస్ చెరకు 3 వికెట్లు పడగొట్టి ఢిల్లీ పతనాన్ని శాసించారు. ఒకనొక దశలో ఢిల్లీ జట్టు 100 స్కోర్ కూడా చేయలేదేమో అనిపించింది. కానీ చివర్లో టైలెండర్లు శిఖా పాండే రాధా యాదవ్ మొండి పట్టుదలతో ఆడారు. శిఖా పాండే 17 బంతుల్లో 27 పరుగులు, రాధా యాదవ్ 12 బంతుల్లో 27 పరుగులు చేయడంతో ఢిల్లీ జట్టు 20 ఓవర్లకు గాను 9 వికెట్లు నష్టపోయి 131 పరుగులు చేసింది. 132 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై జట్టుకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు ఓపెనర్లు మాథ్యూస్ 13 పరుగులు, భాటియా 4 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆ జట్టు టాప్ బ్యాటర్లు బ్రంట్, హర్మన్ ప్రీత్ జట్టును గెలిపించే బాధ్యతను భుజాన వేసుకుని జాగ్రత్తగా బ్యాటింగ్ చేసి స్కోర్ బోర్డును ముందుకు కదిలించారు. ఒకనొక సమయానికి వీరిద్దరే మ్యాచ్ను ముగిస్తారేమో అని అనిపించింది. కానీ కీలక సమయంలో హర్మన్ ప్రీత్ రన్అట్ అవడంతో మ్యాచ్ రసకందాయంలో పడింది. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా బ్రంట్ ఏమాత్రం తొనకకుండా ఒత్తిడిలో కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేసి 60 పరుగులు సాధించింది. 60 పరుగులు సాధించి అజేయంగా నిలిచింది. జట్టుని దగ్గరుండి గెలిపించింది. బ్రంట్కు మేలియా కేర్ కూడా తోడుగా నిలిచి ముంబైని గెలిపించడంలో తన వంతు పాత్ర పోషించింది. ఢిల్లీ బౌలర్లు అద్భుతంగా బ్యాటింగ్ చేసినా స్కోరు ఎక్కువగా లేకపోవడంతో మ్యాచ్ను కాపాడుకోలేకపోయారు. ఢిల్లీ బ్యాటర్లు ఏమాత్రం బాగా ఆడినా ఈ రోజు మ్యాచ్లో ఢిల్లీ జట్టు విజయకేతనం ఎగురవేసి ఉండేది. కానీ ముంబై జట్టు ఢిల్లీకి అవకాశం ఇవ్వకుండా మొదటి సీజన్లోనే కప్ను సొంతం చేసుకుని డబ్ల్యూపీఎల్ టైటిల్ విజేతగా చరిత్ర సృష్టించింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.